అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి విద్యారంగంలో ఆగనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. అప్పుడు ఆయన కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 2 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, అలాగే 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే మండలానికి ఒక డిగ్రీ ఒక జూనియర్ కాలేజు, డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే మండల జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం ఇవ్వడం జరిగింది. ఎన్నో వందలాది ఇంజనీర్ల కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజకీయాల్లో మరి మహిళా రిజర్వేషన్లు 33% పెంచి, అలాగే ఒక బీసీ రిజర్వేషన్లు 50% పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిదని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ ప్రణయ్ కమిషన్ అమలు సిఫార్సులను అమలు చేయడం జరిగింది. అలాగే చదువుల్లో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు 33% రిజర్వేషన్, ఆర్టీసీ మహిళా కండక్టర్లుగా మహిళలను నియామకం చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళా సంఘాలు, అంటే ఈ యొక్క దేశంలోనే ఈ పొదుపు విప్లవం అనేది తీసుకొచ్చింది మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. అంటే అలాగే యువతకు పెద్ద పీట, అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ హైటెక్ సిటీ అయితేనేమి, లేకపోతే సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి, ఇదంతా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మన దేశంలోనే అగ్రగణ్య విద్యా సంస్థను తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే జినోమ్ వ్యాలీ ఇందాక అన్నారు, జినోమ్ వ్యాలీ, అలాగే బయోటెక్నాలజీ పార్క్ని ఏర్పాటు చేశారు. అంటే ఇందాక అన్నట్టు ఏదో ఒక కర్ఫ్యూ హైదరాబాద్ నుంచి ఒక కరోనాకి వ్యాక్సిన్ని తయారు చేసే ఒక పట్టణంగా తీర్చిదిద్దారు మరి చంద్రబాబు నాయుడు గారు. అలాగే నల్సార్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మైక్రో ఇరిగేషన్కు ప్రోత్సాహం, రైతన్నలకు ఎన్నో మేలు చేయడం జరిగింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, అలాగే దేవాదుల ఎత్తుపోతల పథకాలు, రోడ్ల అభివృద్ధి అంటే విస్తరణ వంతెనలు కట్టడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఫ్లైఓవర్లు ఆనాడే శ్రీకారం చుట్టడం జరిగింది, 28 ఫ్లైఓవర్లు నిర్మించడం జరిగింది ఆయన హయాంలో. అలాగే దేశంలోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు అంటే శంషాబాద్లో ఎయిర్పోర్ట్ని తీసుకురావడం జరిగింది. అలాగే అవుటర్ రింగ్ రోడ్డు 158 కిలోమీటర్లు ఒక మొత్తం 8 లేన్లతో దాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారి, ఇక్కడే కాదు ఆయన మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడైతే రోడ్ల నిర్మాణం జరుగుతుందో సర్ఫస్ ట్రాన్స్పోర్టేషను, అప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని ఆయన భావించి ఆయన వాజ్పేయి గారికి ఆనాడే సలహాలిచ్చి మరి ఇవాళ మన హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్డు రావడానికి కారణ మూత్రయ్యారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే MMTS అంటే ఏర్పాటు చేశారు అప్పుడు, అంటే 44 కిలోమీటర్లు 24 స్టేషన్తో లక్షల మంది ప్రయాణికులు ఒక ప్రయాణ సౌకర్యం కలిగించడం జరిగింది. అలాగే ఈ శిల్పారామం ఏర్పాటు జరిగింది. అలాగే మనం చూస్తే NTR ఘాటు నెక్లెస్ రోడ్ యొక్క అభివృద్ధి, అలాగే గాంధీ హాస్పిటల్ ఏర్పాటు, PSCలు, CSCలు, అలాగే 150 ఆసుపత్రులు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గచ్చిబౌలిలో బాలయోగి గారి స్టేడియం అయితేనేమి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియం అయితేనేమి, సరూర్ నగర్ స్టేడియం అయితేనేమి, మొత్తం 9 స్టేడియంలు, ఒక 13 క్రీడా మైదానాలు, అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ విలేజ్ అయితేనేమి, లేకపోతే స్పోర్ట్స్ స్కూల్ అయితేనేమి, స్పోర్ట్స్ అథారిటీని, అలాగే పుల్లల గోపిచంద్ గారికి ఈ యొక్క అకాడమీ కోసం భూమిని కేటాయించడం అయితేనేమి, యువతకు ప్రాధాన్యత కేవలం చదువుల్లోనే కాదు ఆటల్లో కూడా ఉండాలి, ఉంటేనే నేటి యువత ముందుకు వస్తుంది, దాన్ని వాళ్ళ యొక్క చదువు ఒత్తిడి నుంచి వాళ్ళు బయటపడతారని ఆనాడు ఎంతో ముందు చూపుతో ఆయన ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. అలాగే మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయగలిగింది. అలాగే HICC, దాని తర్వాత మన ఇది ఒక హైటెక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని
అలా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎన్నో అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. అలాగే ఆఫ్రేషన్ గేమ్స్ అయితే లేకపోతే నేషనల్ గేమ్స్ ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. విద్యుత్ సంస్కరణలు అంటే విద్యుత్ ఉత్పన్నంలో అభివృద్ధి, అలాగే రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. వాటర్ షెడ్ల ప్రోగ్రాంలు, నీటి సంఘాలు, వన సంరక్షణ సమితిలు ఏర్పాటు చేయడం జరిగింది. జన్మభూమి సన్నదానం అంటే క్లీన్ అండ్ గ్రీన్ నీరు మీరు అక్షర దీప్తి ఈ చదువుల పండుగ ఎంత మరి ఆయన విజన్ తోడినటువంటి రూపకల్ప చంద్రబాబు నాయుడు గారు చేసిన మరి ఇవన్నీ ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క పార్టీ ఇవాళ యువతరం తెలుసుకోవాల్సింది ఇదంతా. మన గత చరిత్ర ఏమిటో చరిత్ర మర్చిపోయిన వాడు మరి తన సొంత తల్లి రొమ్ము పాలు తాగి మరి విషం కక్కిన వాడితో సమానం అని గుర్తుపెట్టుకోండి. ఒకటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇవాళ చూస్తున్నాం గారదమ్మ మృగేల కస్తూరి తెలుగమ్మ మరకట మృగేల మలజంబు శారదుల మేళక శుష్కర భూకంబు శుకర మృగేల సూత బలము మార్జాన మృగేల మల్లెపూల బంతి గబిళాల గేల కుండలములు మైషారమ్య గేల నిమ్మల వస్త్రములు భగసంతతి గేల పంజనం అన్నట్టుగా ఉంది, చందనం ఉంది మన ఆంధ్ర రాష్ట్రం. అక్కడ పరిస్థితులు చూస్తే ఇవాళ మొన్ననే జరిగిన ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో అయితేనేమి, లేకపోతే మన ఎమ్మెల్యే ఈ యొక్క కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితేనేమి, అటు ప్రజలు వాళ్ళ ఘనమైన విజయాన్ని చేకూర్చారు తెలుగుదేశానికి. అలాగే అక్కడ వాళ్ళ పార్టీలో కూడా ఉన్న అసంతృప్తిని కొందరు వెళ్ళబుచ్చారు బయటికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మన యొక్క భవిష్యత్తు కోసం ఈ యొక్క మనందరూ ఒక దీక్ష పూనాలి, ప్రతిజ్ఞ చేయాలి. మనం అంతా ఏంటంటే ఇవాళ కేవలం ఒక మనంతా ఒక వైసుదైక కుటుంబం. ఆ కుటుంబంలో మనమంతా అందరి అభివృద్ధి కోసం మనం ఆలోచించాలి, అందరి యొక్క అభ్యున్నతి కోసం మనం ఆలోచించాలి, టోటల్గా వెరసి మొత్తం రాష్ట్రాల అభివృద్ధి కోసం మనం ఆలోచించాలని అందరికీ మనం చేసుకుంటూ మరొకసారి ఈ యొక్క అవకాశాన్ని కలిగించినందుకు పార్టీ జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.